ఇవాళ రత్నప్రభ గారిని గెలిపించండి ఆంధ్రాకి రాలిపోతాయి మొత్తం పైనుంచి జలజల చుట్టు నుంచి కాయలు రాలిపోయినట్టు రాలిపోతాయి అని చెప్పి అని చెప్తున్నారు ఆయన ఇంకొక మాట మాట్లాడారు ఆంధ్రాలోకి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి అంటే రత్నబాబు గారని రత్నప్రభ గారు శ్రీమతి రత్నప్రభ గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆవిడ ఐటీ కార్యదర్శిగా చేశారు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి గారు ఎవరండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవిడ ఐటీ కార్యదర్శిగా ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి జరిగితే అది రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదండి రత్నప్రభ గారికి సంబంధం అంట ఎంత దిగజారి మాట్లాడతావు సాక్షాత్తు శ్రీమతి రత్నప్రభ గారు ఆవిడ మనసులో రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గూడు కట్టుకున్నారో ఎంత చల్లని పరిపాలన అందిస్తున్నారో ఆవిడ ఎన్నిసార్లు చెప్పారో తెలుసు కాబట్టి ఆవిడ గురించి మేమేం మాట్లాడాలి ఆవిడ ఎందుకు నుంచున్నారో అవన్నీ అప్రస్తుతం కానీ మాట్లాడేప్పుడు ఏం మాట్లాడుతున్నాం ప్రజలు మన గురించి మాట నోట్లోంచి మాట బయటకు వస్తే ఏం మాట్లాడుకుంటారనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ప్యాకేజీ కోసం ఎవరికో కాల్షీట్ ఇచ్చి ఎవడో చీటీ రాసిస్తే అదల్లా ఇక్కడ అప్పచెప్పి వెళ్ళేదానికి పెద్ద పెద్ద రంకెలేసేదానికి కానీ నాడా నిన్న మాట్లాడుతూ ఒక నిజంగా మాట్లాడారు ఆయన పవన్ నాయుడు గారు ఒక నిజం మాట్లాడారు నేను అసలు సినిమా నటుడు నవ్వుతానని అసలు ఎంత మంచి స్టార్ నవ్వుతానని అనుకోలేదు నన్ను జనమే ఒక నటుడిగా గుర్తించారన్నారు జనం నటుడిగా గుర్తించలా చిరంజీవి తమ్ముడుగా మాత్రమే మిమ్మల్ని గుర్తించారు నాయుడు గారు నటుడంటే చిరంజీవి గారు ఆ చిరంజీవి గారంటే పడి చేచ్చేటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎవరున్నా వాళ్ళ మీద కూడా పడిచే అనేది ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి అంటే పడి వాళ్ళందరూ కూడా జగన్ అంటే పడి చేస్తారు అలాగే చిరంజీవి అంటే పడి వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఎవరు వచ్చినా నటించినా నటించకపోయినా వాళ్ళకి హారత అనేది సహజం అది మానవ నైజం అది మీకు మీరే ఒప్పుకున్నారు నిజంగా నేను కూడా ఒప్పుకున్నాను మీరు నటుడు కాదు కానీ మీరు తెర మీద నటించలేకపోయినా రాజకీయాల్లో మాత్రం గొప్పగా నటిస్తున్నారు పవన్ నాయుడు గారు అసలు ఎవడో మీకు రాజకీయాల్లో మీలాగా నటించేటువంటి పోటుగాడే ఎవడో లేడు అంత గొప్పగా రాజకీయాల్లో నటిస్తున్నాడు తెర మీద మాత్రం నటించడలే నేను ఒప్పుకుంటా పవన్ నాయుడు గారు చెప్పిన మాటకి మీకు తెర మీద నటన రాదు కానీ రాజకీయాల మాత్రం గొప్ప నటుడిగా మీరు రాటుదేలారని మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఇవాళ ఇవాళ ఆయన ఎవరినైనా చొక్కా పట్టుకు ప్రశ్నిస్తా అంట ఖచ్చితంగా నువ్వు బీజేపీ బీజేపీ వాళ్ళని చొక్కా పట్టుకు ప్రశ్నించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను కాకినాడలో ఏం మాట్లాడారు మీరు ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం విడికిపోతే నాకు నిద్ర పట్టలేదు ఇరవై ఒక్క రోజులు అన్నం మానేసి అని అన్నారు మరి ఇప్పుడు బిర్యానీ తింటున్నారా ఏంటి రోజు కాదండి బీజేపీ వాళ్ళ దగ్గర బిర్యానీ తింటున్నారా మీరు అన్నం మానేసి మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగరు రోజు నిద్ర పట్టలేదు నాకు ద్రోహం జరిగిందన్నారు కదా మరి ప్రత్యేక హోదా గురించి అడగాలి కదా ఆ రోజు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అంట ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు పనులు చేస్తాడంట ప్రతిపక్ష నాయకులు అయితే పనిచేయలేడంట నేను పార్టీ పెట్టి ఏ పదవి లేకుండా ఏ పని కావాలన్నా చిటికలో చేస్తానని మాట్లాడు మరి వాళ్ళ మోడీ గారు సంకలం ఉన్నావు కదా మీరు పవన్ నాయుడు గారు ఎందుకు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా ఎందుకు తేవు ఎందుకు నోరు తెరవు ఎందుకు అడగవు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పచ్చిగా మేము బజార్లో అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే ఏమైపోయింది మన నోరు ఏ నోరు పెట్టుకుని బీజేపీకి ఓటేయమని చెప్పని తిరుపతి వెళ్ళి అడుగుతున్నావు విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారనా స్పెషల్ హోదా ప్రత్యేక హోదా ఎగ్గొట్టారనా సిగ్గు శరం ఏమాత్రం దేవుడు అనేవాడు మనకు పెట్టకుండా ఈ రకంగా బరి తెగించి నోటుకొచ్చింది మాట్లాడితే ఇవాళ ఏది పడితే అది ప్రజలు వింటున్నాం కదా అని మేము వింటున్నాం కదా అని మా చెవిలో పూలు పెట్టుకుంటూ వెళ్దాం అనుకుంటే ఇది ఏమాత్రం ఎప్పటికీ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలిచే పరిస్థితులు మీకు ఉండవని ప్రజలు మిమ్మల్ని హర్షించరని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇవాళ పవన్ నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నా అంతర్వేది దేవాలయంలో రథం కొంతమంది దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పెట్టాలని చెప్పని కుట్రతో ఆధారాలు దొరకకుండా అర్ధరాత్రి పూట తగలబెడితే సిబిఐని ఎంక్వైరీ చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోలేదు ఎందుకు బాధ్యత తీసుకోలేదు మీకు నిజంగా బీజేపీ వారికి మీరందరికీ ఈ ఆలయాల మీద కుట్రలు చేస్తున్న వాళ్ళ మీద నిజంగా మీకు అంత కోపం ఉంటే అందుకే మాకు అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా ఈ విగ్రహాలు దేవుడి విగ్రహాలని ఈ రకంగా దుర్మార్గం చేయటంలోనూ ఈ రథాలు దహనం చేయటంలోనూ ఖచ్చితంగా బీజేపీ పాత్ర బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కేసును బీజేపీ టేకప్ చేయలేదనేది మాకు అనుమానం కలుగుతుంది ఈరోజు పవన్ నాయుడు మాటలు బట్టి ఇవాళ ఆలోచించి ఓటు వేయాలని చెప్పని పెద్దల పవన్ నాయుడు గారు ఒక్కానించారు ఎస్ ఆలోచించి ఓటు వేసే ఫ్యాను గుర్తుకి తిరుపతి ప్రజలు మన బలిజలు నువ్వు నేను ఇద్దరం బలిజలమే మన బలిజలు పెద్ద ఎత్తున మనకి మనకెవరైనా ఆవగింత మేలు చేస్తే కాటికి వెళ్ళేంత వరకు కూడా గుర్తు పెట్టుకునేటువంటి వాళ్ళం బలిజలం ఇంత ఇన్ని మేళ్లు చేసినటువంటి మన పిల్లల చదువుల కోసం మన ఆడవారి మన జీవితాల్లో పేదల జీవితాల్లో వెలుగుల కోసం కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత బేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా బలిజలందరూ కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటున్నామని అనేది నీకులాగా ఎవరి దగ్గర కాల్షీట్ ఇచ్చి ఎవరి దగ్గర రెమ్యునరేషన్ తీసుకుని కులాన్ని అమ్మేయాలని చూసే వాళ్ళకి ఏ రోజు కూడా ఎస్ నువ్వు సినిమా వరకు వచ్చి మనందరం ఒకటి మనం కాపులం మనం బలిజలం నా సినిమా చూడండి అంటే ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు చూస్తాం నువ్వు జానీ తీసినా ఒక వాసి తీసినా మాకు సొమ్ము గిట్టుబాటు అయిపోయినా కూడా టిక్కెట్ కొనుక్కొని చూస్తాం కానీ మా ఆడపిల్లనిచ్చేప్పుడు లేదా మా ఓటేసేపుడు మాత్రం బలిజలం విచక్షణతో ఓటేస్తాం మంచి వాళ్ళకి మాత్రమే ఓటేస్తాం నీకులాగా మమ్మల్ని మూట కట్టి అమ్మేసే వాళ్ళకి ఓటు వేయమనేది మీకు ఒక బలిజివాడిగా మీకు ఒక హెచ్చరిక చేస్తూ మీరు చొక్కా పట్టుకునేదేదో బీజేపీలో ఉన్నటువంటి అందరినీ పట్టుకుని నిలదీయండి ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాలని పోలవరం ప్రాజెక్టుకి తొందరగా డబ్బులు ఇమ్మని చొక్కా పట్టుకోండి స్టీల్ ఫ్యాక్టరీని ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్పై ఆరు మంది ప్రాణాలని పణంగా పెట్టి సాధించినటువంటి విశాఖ ఉక్కుని అమ్మబాకమని చెప్పని కేంద్రంలో పెద్దల చొక్కా పట్టుకోండి అలాగే ప్రత్యేక హోదా ఇవ్వట్ల ఇవ్వండి అని చెప్పని బీజేపీ వాళ్ళ చొక్కాలు పట్టుకుని అడగమని చెప్పని మీకు సూచనగా మీకు సలహా ఇస్తూ మరొకసారి పవన్ నాయుడు గారికి చెప్తున్నాం మీరు అద్దె మాయికి తయారై ఈ రకంగా మన బలిజోళ్ళ పరువు తీయద్దని చెప్పని మరొకసారి మీకు సూచన చేస్తూ సెలవన్ తిరుపతి అట్లా అంటే ఐవీఆర్ కృష్ణారావు గారు లాంటి పెద్దలు కూడా ఈ రకంగా మాట్లాడటం అనేది వారి విజ్ఞత కొలిగా వదిలేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఓట్ల కోసమో ఆయన ఏ పార్టీలో ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ఓట్ల కోసం దిగజారి ప్రవర్తించేటువంటి వాడు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు ఆ లక్షణం ఏమాత్రం లేదు ఆయనకి దిగజారి ప్రవర్తించే లక్షణం ఏమాత్రం లేదు ఓట్ల కోసం దిగజారేది ఎవరు ఏ పార్టీ నిన్నగాక మొన్న యూనియన్ టెరిటరీని ప్రత్యేకంగా చూస్తాం కాశ్మీర్ కంటే పెద్ద ప్యాకేజ్ ఇస్తామని పాండిచ్చేరి వాసుల్ని మోసం చేస్తున్నది ఎవరు అంటే ఓట్లు వస్తున్నాయి అంటే ఎంతకైనా పాట పాడే తత్వం ఉన్నటువంటి పార్టీలో ఉన్న ఐవీఆర్ కృష్ణారావు గారు వాళ్ళ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి సాహసం ధైర్యం చేస్తే బాగుంటుంది ఆయన విఘ్నత ఆయన చదువుకున్న దానికి ఆయన చేసిన పదవికి వొన్ని తెచ్చిన వాడు అవుతారని వారికి సూచన చేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి